నమస్కారం ప్రపసాద్ మంచి చూస్తున్నా ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఆఫ్ సార్ థౌసండ్ అందరికీ స్వాగతం మీరు డేట్ ఆఫ్ సరికి మార్చ్ ఆరు రెండు వేల ఇరవై ఒకటి టైం వస్తేసరికి సెవెన్ పిఎం అవుతుంది ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఫస్ట్ సరికి ఉమెన్స్ డే సందర్భంగా ఏపీ గవర్నమెంట్ ఎవరైతే ఉమెన్స్ ఉంటారో మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తుంటే మాత్రం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు కొన్ని మొబైల్ షాప్కి ఇదైతే ఇస్తున్నారు ఎగ్జాక్ట్గా ఎన్ని ఏ మొబైల్ షాప్కి ఇస్తున్నారు దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే కానీ ఇది ఒక ఆఫర్ అయితే మెన్షన్ చేసే సందర్భంగా ఏపీ గవర్నమెంట్ అయితే తీసుకొని వస్తుంది అండ్ ఈ ఈ మొబైల్ పర్చేస్ చేసిన తర్వాత మొబైల్లో దిశ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది దిస్ యాప్ యూస్ఫుల్ యాప్ లేడీస్ సేఫ్టీ కోసం గవర్నమెంట్ తయారు చేసిన యాప్ ఇదైతే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అప్పుడే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్తుంది ఇంకా ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని ఫేక్ ఆఫర్స్ కూడా వస్తూ ఉన్నాయి మీకు కొన్ని మెసేజ్లు కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి హరి షూస్ ఫ్రీగా ఇస్తుంది అని చెప్పేసి అవదని ఇది అని చెప్పేసి అవన్నీ ఫేకే వాటిని నమ్మాల్సిన అవసరం అయితే లేదు వీటిని అయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి ఇట్లా వాళ్ళకుంటే ఫార్వర్డ్ చేయొద్దు నెక్స్ట్ వన్ ప్లస్ నుంచి ప్లస్ ఇండియా కొంచెం డిస్కౌంట్స్ అయితే ఇస్తూ ఉంది వీళ్ళ ప్రొడక్ట్స్ మీద పవర్ బ్యాంక్ వన్ ప్లస్ బర్డ్స్ వన్ ప్లస్ బర్డ్స్ షెడ్ మీద కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తుంది తెలిసిందే ఎనిమిదో తారీఖు వన్ ప్లస్ ఏదో అనౌన్స్మెంట్ అయితే చేయబోతుంది హారిజన్ హారిజన్ అని చెప్పేసి ఇది ఎక్కువ టీచ్ చేస్తూ ఉన్నారు మరి ఏం తీసుకొస్తారో తెలియదు ఈ దీన్ని ఫైనల్ హారిజన్ సేల్ అని చెప్పి ఈ సేల్ కూడా తీసుకొని వస్తున్నారు మార్చ్ ఎనిమిది వరకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ఎనిమిదో తారీఖు వీళ్ళు ఏం అనౌన్స్మెంట్ చేస్తారు చూడాలి అండ్ ఆఫర్స్ చూసుకుంటే మాత్రం డిస్కౌంట్ పవర్ బ్యాంక్ మీద రెండు వందల పదకొండు రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే పవర్ బ్యాంక్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకు లభిస్తుంది వన్ ప్లస్ బర్డ్స్ వచ్చేసరికి ఫోర్ నైన్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు వన్ ప్లస్ బర్డ్స్ ఇప్పుడు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఒక్క రూపాయలకి వస్తున్నాయి వన్ ప్లస్ బర్డ్ షెట్ మీద నూట యాభై రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు ఇయోసరికి రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి లభిస్తున్నాయి వన్ ప్లస్ బర్డ్ షెడ్ అయితే సో థ్యాంక్ యూ వన్ ప్లస్ మేము ఏమైనా గివేం ఇచ్చాము కదా టెన్ వన్ ప్లస్ బర్డ్ షెట్లు ఇప్పుడు అవి ఆర్డర్ పెట్ట ఆర్డర్ పెడుతున్నప్పుడు ఇవి డిస్కౌంట్స్ అయితే నాకు చాలా వరకు సేవ్ అవుతాయి అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ మనకి వర్టు తెలిసిన లగ్జరీ ఫోన్స్ అయితే తయారు చేస్తూ ఉంటుంది వీళ్ళు ఏదైతే రాయల్ ఫ్లెక్స్ పై టూ వీళ్ళే ఫస్ట్ మనకి ఫోడబుల్ ఫోన్ ఇట్లాంటివి తీసుకొని వచ్చింది సో దీన్ని వీళ్ళు వట్టు మాడిఫై చేశారు లెదర్ ఫినిష్లో దీని డిజైన్ కొత్తగా కనిపిస్తుంది ఇది సో ఇట్లా వీళ్ళు మాడిఫై చేసి ఈ ఫోన్ అయితే తీసుకొని వస్తున్నారు ఇది ఓన్లీ చైనాలోని సేల్ అయితే తీసుకొని వస్తున్నారు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ డాలర్స్ దాకా ఉంది దగ్గర దగ్గర ఐదు లక్షల పన్నెండు వేల రూపాయల దాకా ఉంటుంది మ్యాక్సిమం ఇండియాకి అయితే ఈ ఫోన్స్ అయితే రావు ఇండియాలో ఫోలబుల్ ఫోన్ అంటే అంత పెద్దవి ఓన్లీ శాంసంగ్ ఫోన్స్ వచ్చినాయి మిగతా బ్రాండ్స్ నుంచి ఇంతవరకు ఫోలబుల్ ఫోన్స్ ఏమి లేవు ఎక్స్ మనకి టూ థౌజండ్ ట్వంటీలో వేరేబుల్స్ ఉంటాయి కదా మనకి ఇయర్ ఫోన్స్ కానీ అండ్ మనకి స్మార్ట్ వాచెస్ కానీ స్మార్ట్ బ్యాండ్స్ కానీ వీటి మీద కొద్ది గ్రోత్ అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఇయర్ ఫోన్స్ ఉన్నాయో ఇవి మనకి టీడబ్ల్యూఎస్ ఇట్లాంటి వాటి మీద అయితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయి చూపించారు టూ థౌజండ్ నైన్టీన్తో టూ థౌసండ్ నైన్టీన్లో దీన్ని మార్కెట్ షేర్ చూసుకుంటే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉంది ఈ టూ థౌసండ్ ట్వంటీకి వచ్చేసరికి ఏకంగా ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్కి ఇంక్రీజ్ అయింది అదే ఈ రిస్ట్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఫిట్నెస్ బ్యాండ్స్ ఇవి తగ్గినాయి టూ థౌజండ్ నైన్టీన్లో థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీకి వచ్చేసరికి నైన్ పాయింట్ టూ పర్సెంట్కి డ్రాప్ అయింది స్మార్ట్ వాచెస్ కూడా సెవెన్ పాయింట్ ఫోర్ నుంచి సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్కి డ్రాప్ అయినాయి ఓవరాల్గా స్మార్ట్ వాచెస్ స్మార్ట్ బ్యాండ్స్ మీద కొద్దిగా డ్రాప్ అయితే మనం నోటీస్ చేయొచ్చు కానీ ఏదైతే ఇయర్ వేర్ ఉందో ఇయర్ ఫోన్స్ ఇట్లాంటి వాటి మీద అయితే కొద్దిగా చాలా వరకు గ్రోత్ అవుతుంది నోటీస్ చేయొచ్చు మనం నెక్స్ట్ మనకి డబ్ల్యూఏ బీటా ఇన్ఫోయిస్ ఇప్పటి ప్రకారం చూసుకుంటే తొందరలోనే ఐఓఎస్ నైన్ బిలో డివైజెస్ అండ్ ఆండ్రడ్ ఓఎస్ ఫోర్ పాయింట్ జీరో పాయింట్ త్రీ బిలో డివైజెస్ అండ్ ఓఎస్ టూ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ బిలో డివైజెస్ మీద వాట్సాప్ వర్క్ చేయదని చెప్పేసి డబ్ల్యూఏ బీటా ఇన్ఫో అయితే రిపోర్ట్ అయితే ఇస్తుంది వాట్సాప్ బీటా ఇన్ఫో నెక్స్ట్ మనకి నాసా ప్రజర్వెన్స్ తెలిసిందే ఇది మార్చ్ లోకి ఎంటర్ అయింది రోబో అండ్ అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ మనకు ఉంది రీసెంట్గా మనం దీంతో ఫోటోలు కూడా దిగాం ఇప్పుడు ఇది ఫస్ట్ టెస్ట్ రైడ్ కంప్లీట్ చేసింది మార్చ్లో ముప్పై మూడు నిమిషాల్లో ఇది ఇరవై ఒకటి పాయింట్ మూడు ఫీట్లు అయితే దూరం జరిగిందంటే వెళ్ళింది అంత దూరం ఇది ఫస్ట్ టెస్ట్ రైడ్ నాసా చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఈ రోబో నుంచి వీళ్ళు ఫ్యూచర్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మార్ మార్స్ నుంచి దాని వాళ్ళకి తెలియని ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామని చెప్తున్నారు ముఖ్యంగా ఇది మార్స్లో రాళ్ళని వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే వెళ్ళింది చూడాలి ఏ ఇన్ఫర్మేషన్ ఇది ప్రొవైడ్ చేస్తుందో సో మనకి హ్యాడ్వేర్ టెక్నాలజీస్ ఇండియాలో రోబో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేసింది ఈ ప్లాంట్ ఒకసారి నోయిడాల వీళ్ళు ఏర్పాటు చేశారు టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో ఈ ప్లాంట్ అయితే ఉంటుంది ఇది మొత్తం సంవత్సరానికి యాభై వేల రోబోలను తయారు చేయగలదు మరి ఎటువంటి రోబోలు తయారు చేస్తారు ఎక్కడ యూజ్ అయితే దీని గురించి అయితే ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో మనకి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ వన్ నుంచి ఎవరైనా మీ పాత కార్ని సేల్ చేయాలంటే మాత్రం దానిలో కూడా ప్యాసింజర్ సీట్లో ఎయిర్ బ్యాగ్ అయితే ఉండాలి ఇవి ఇప్పుడు కంపల్సరీ చేసేసింది గవర్నమెంట్ అయితే కొత్తగా వచ్చే కార్స్లో అయితే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటున్నాయి ఒకవేళ మీరు పాత పాతకారులు అమ్మాలన్నా కానీ మీరు ఎవరైనా ఎవరి దగ్గర పాత కార్ కొంటున్నా కానీ చెక్ చేసుకోండి ఖచ్చితంగా ప్యాసింజర్ సీట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నామ్స్ అయితే తీసుకొని వచ్చింది నెక్స్ట్ మనకి అమోరీ గ్విచోన్ అనే ఒక చెఫ్ చాక్లెట్తో రోబో అనేది తయారు చేస్తాడు ఈ రోబో వాడుకులోకి అయితే ఏమి ఉండదు కానీ జస్ట్ చాక్లెట్తో అతని చెఫ్ కాబట్టి దాన్ని కూడా ఒక రోబోని తయారు చేసి దానికి స్ప్రే కొట్టి దానికి బాగా డెకరేషన్ చేసి చూడడానికి అయితే చూడడానికి రోబోలాగే ఉంది కాకపోతే చాక్లెట్ కాళ్ళు అయితే ఏమి లేవు కానీ పైపాటు వరకే కనిపిస్తుంది మొత్తం చాక్లెట్ అయితే తయారు చేస్తారు నెక్స్ట్ మనకి కంటెంట్ ఆన్ డిమాండ్ సో మనం డిమాండ్ చేస్తే కంటెంట్ మనకి అందుబాటులోకి అయితే వస్తుంది ఇది ఇప్పుడు రైల్లో అయితే రాబోతుంది సో ఇప్పుడు మనం డిమాండ్ చేసామని చెప్పేసి రైల్ టెల్ అయితే ఇప్పుడు రైల్లో కూడా మనం సినిమాలు చూసే ఫెసిలిటీ అయితే తీసుకొని రాబోతుంది బస్సుల్లో ఉండేది ఫెసిలిటీ ఇప్పుడు రైల్లోకి అయితే రాబోతుంది ట్రైన్స్ చూసుకుంటే మొత్తం ఎనిమిది ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఒక్క ట్రైన్స్ లో ఐదు వేల తొమ్మిది వందల యాభై రెండు వైఫై సర్వీసెస్ కలిగిన స్టేషన్స్ లో అయితే ఈ సర్వీస్ అయితే ప్రారంభం అవబోతుంది దీనిలో టీవీలు అయితే ఉంటాయి మూవీస్ అయితే ప్రీలోడ్ చేసి ఉంటాయి అంటే అందుకో మనం ఆన్లైన్లో చూడడానికి కాదు ప్రీలోడ్ మూవీస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు సో ఈ ఫెసిలిటీ అయితే ఇప్పుడు ట్రైన్స్లో తీసుకొని రాబోతున్నారు మైక్రోమాక్స్ నుంచి మైక్రోమ్యాక్స్ ఇన్ సిరీస్లో వీళ్ళు కొత్త ఫోన్స్ అయితే తీసుకొని రాబోతున్నారు ఇది బడ్జెట్లో ఏదైతే రెడ్మీ నోట్ టెన్ సిరీస్ అండ్ రియల్మీ ఎయిట్ సిరీస్కి పోటీగా తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు వీటి స్పెసిఫికేషన్ ఏంది వీటి గురించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు చూద్దాం మరి కెమెరా కొద్దిగా ఇంప్రూవ్ చేసి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మైక్రోమ్యాక్స్ ప్రీవియస్ లాంచ్ చేసిన ఫోన్స్ అయితే కొద్దిగా బాగానే ఉన్నాయి కాదు క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి బ్యాక్ ప్యాన్ టిక్క 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 డ్యాన్స్ చేస్తుంది చూద్దాం మైక్రోమాక్స్ మళ్ళీ కంబ్యాక్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం మంచి మంచి డివైస్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు మైక్రోమాక్స్ నుంచి నెక్స్ట్ మనకు ఐక్కో నుంచి ఐక్కు కూడా ఇండియాలో మళ్ళీ కంబ్యాక్ అవుతున్న విషయం తెలిసిందే కాకపోతే మార్చిలో అయితే వీళ్ళు ఎటువంటి ఫోన్స్ అయితే తీసుకొని రావట్లేదు రూమర్స్ ప్రకారం అయితే ఏప్రిల్లో మనం ఐక్ నుంచి ఫోన్స్ చూడొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకా వివో విషయానికి వస్తే మాత్రం వివో ఇండియాలో వివో ఎక్స్ సిక్స్టీ సిరీస్ అయితే మార్చిలో తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ వివో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నిపుణు మారి తెలియజేసారు సో వివో ఎక్స్ సిరీస్ సీరీస్ మనం మార్చిలో ఇండియా అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు నెక్స్ట్ మనకి పబ్జీ న్యూ స్టేట్ ఒక వన్ వీక్ ప్యాక్ పబ్జీ అయితే అనౌన్స్ చేసింది ప్రీ రిజిస్ట్రేషన్ కూడా తీసుకుంటుంది ఇండియాలో అయితే మనకి ప్రీ రిజిస్ట్రేషన్ అయితే ఏం లేవు కానీ మాక్సిమం దేశాలైతే ప్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది సో ఏకంగా ఫైవ్ మిలియన్ ప్లస్ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే క్రాస్ చేసింది ఈ గేమ్ త్వరలోనే వీళ్ళు తీసుకొని రావచ్చు ఇండియాలో అయితే గేమ్ మాక్సిమం గా అయితే రాదు నెక్స్ట్ మనకి స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ స్నాప్ డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ జీ ఫైవ్ జీ ప్రాసెసర్ సక్సెస్ ఇది సెవెన్ సెవెంటీ ఫైవ్ జీ దీని స్పెసిఫికేషన్ కొన్ని ఆన్లైన్ అయితే లీక్ అయింది ఇది ఫైవ్ నైనామీటర్ బిల్డ్ అవ్వతుంది ఇది ఫస్ట్ అనుకుంటే ఆ ప్రైస్ క్యాటగిరీలో ఫైవ్ నైనామీటర్ అండ్ దాంతోపాటు క్రయో సిక్స్ సిరీస్ కోర్స్తో రాబోతుంది అండ్ డ్యూల్వ్ ఫైవ్ జీ సపోర్ట్తో రాబోతుంది ఇట్లా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే దీనికి సంబంధించి అయితే లీక్ అయినాయి మరి చూడాలి ఏ ఫోన్ ఫస్ట్ ఈ స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ప్రాస్ తీసుకొని వస్తుందో నెక్స్ట్ మన శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎం ట్వల్వ్ ఈ ఫోన్ తొందరలోనే తీసుకొని రాబోతుంది శామ్సంగ్ అయితే ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వన్ యువ త్రీ పాయింట్ వన్ మీద రాబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఏవి ఫ్రెండ్స్ ఉంది టెక్నోస్ అయితే అండ్ రెడ్మీ నోట్ టెన్ సిరీస్కి సంబంధించి చాలామంది రేపు అన్బాక్సింగ్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు కాకపోతే అయితే మళ్ళీ పోస్ట్పోన్ అయింది అందరికీ డివైస్ అయితే అందలేదని చెప్పేసి అందరికీ ఒకటే ఎంబర్గో సెట్ చేయాలని చెప్పేసి కొద్దిగా పోస్ట్పోన్ అయితే చేశారు ప్రస్తుతానికి అయితే మనకి మార్చ్ ఎయిత్ అంటే సోమవారానికి అయితే ఇచ్చారు ఎంబర్గో అయితే ఇది కూడా మళ్ళీ కన్ఫర్మ్ ఉంటుంది మళ్ళీ మారుస్తారు తెలియదు ప్రస్తుతానికైతే సోమవారం మార్చి అయితే రెడ్మీ నోట్ టెన్ సిరీస్ ఎంబర్గండేది అక్కడ మీకు అన్బాక్సింగ్స్ అయితే వస్తాయి ఈరోజైతే సామ్సంగ్ ఏ థర్టీ టూ అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేసిన వీడియో చూడాలంటే ఎన్ కార్స్తో వస్తుంది అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు ఇలాంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కార్డు సబ్స్క్రైబ్ బటన్ కంపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెల మీకోసం మొబైల్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది సో ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మొబైల్ జీవరాస్లు ఉండే అవకాశం ఉంటే మార్చుకో బతుకునే మనోళ్ళు ఆరుగోడకి వెళ్ళి ఇంకా రియల్ ఎస్టే మొదలు పెడతారు బస్సులో బోర్ కొట్టకుండా మనకి మూవీస్ వేస్తూ ఉంటారు మూవీస్ భక్తి సినిమాలే ఓన్లీ ఒ భక్తి సినిమాలు వేస్తారంట మాస్ సినిమాలు లేవు మాస్ మసాలా సినిమాస్ నో వివో ఇండియా డైరెక్షన్ ఆఫ్ బ్రాండ్ డైరెక్షన్ కాదు డైరెక్టర్ డైరెక్షన్ అఫీషియల్గా రాదు అన్అఫీషియల్గా వచ్చేసి ఆల్రెడీ చెప్పినట్టు నాకు ఫస్టే ఫస్ట్ ఇండియాలో పడబోయ్ పడగా నాకి గారికి చాక్లెట్ రోబో ఇస్తే రోబో ఉండదు నాకి నాకి దాన్ని మింగేసిద్ది